పాపం పిఠాపురంలో పవన్ కు ఎన్ని కష్టాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక పార్టీ అధ్యక్షుడు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే 5-6 సార్లు ప్రచారం చేయడం పిఠాపురంలోనే చూస్తున్నాం. కుప్పం పులివెందుల నియోజకవర్గాలలో నేరుగా చంద్రబాబు, వైఎస్ జగన్ పదే పదే ప్రచారం చేయడం లేదు. జగన్ నామినేషన్ వేసిన రోజు పులివెందుల బహిరంగ సభలో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మాట్లాడారు. ఆ తర్వాత జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అంతే. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి చెమటోడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం చుట్టే చక్కర్లు కొడుతున్నారు. దీంతో పిఠాపురంలో గెలుపుపై పవన్ కు అనుమానాలున్నాయనే చర్చకు తెరలేచింది. పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించినప్పుడు 100% మెజారిటీతో గెలుస్తామనే ధీమా కనిపించింది. ఇదే విషయాన్ని పిఠాపురంలో జనసేన నాయకులు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు రోజులు దగ్గర పడే కొద్దీ పిఠాపురంలో రాజకీయ పరిస్థితి మారుతోందన్న చర్చ నడుస్తోంది. క్రమంగా వైసీపీ అభ్యర్థి వంగ గీతకు అనుకూల వాతావరణం పెరుగుతోందని చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్కు కూడా భయం పట్టుకుంది. ముందు తాను ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలో అడుగుపెడితే జీవితం ధన్యమవుతుందనే భావనలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఎందుకో పిఠాపురంలో తేడా కొడుతోందన్న సంకేతాలు పవన్కు వెళ్లినట్లు సమాచారం. అందుకే ఆయన పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందు తన గెలుపు తర్వాతే మరెవరైనా ఏదైనా అనే నిర్ణయానికి పవన్ వచ్చారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇలాంటి కష్టాలు పగవారికి వద్దు అనేలా ఉన్నాయనే చర్చకు తెరలేచింది.